अनकापल्ली जिला सब्बवरम कमर्शियल कोर्टुल अध्ययनानिकी सब्बवरम डीएसएनएलयू कु भारत प्रभुत्वं बाध्यतलु अप्पगिस्तू निर्णयं तीसुकुंदनि डीएसएनएलयू उपकुलपति आचार्य एस सूर्यप्रकाश अन्नारु। న్యాయ విశ్వవిద్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశం ఒకటని, ఈ నేపథ్యంలో భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కమర్షియల్ కోర్టులను అనేక రాష్ట్రాల్లో నిర్మించిన భారత ప్రభుత్వం వాటి అధ్యయనానికి దామోదర సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయానికి అవకాశం ఇవ్వటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు। ఈ సమావేశంలో డిఎస్ఎన్ఎల్యు రిజిస్టర్ కె మధుసూదన్ రావు విశ్వచంద్ర న్యాయ విద్యార్థుల బృందం పాల్గొన్నారు। దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీకి ఈ మధ్యనికి కమర్షియల్ కోర్స్ మీద ఒక మంచి ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది। భారత ప్రభుత్వము న్యాయ శాఖ ఈ ప్రాజెక్ట్ ని మనకి ఇవ్వడం జరిగింది। 2015 లో కమర్షియల్ కోర్స్ అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు। ఎందుకంటే ఈ రోజు భారతదేశం ఆర్థిక స్థితి అలాగే వి ఆర్ ద థర్డ్ ఎకనామికల్లీ మోస్ట్ పవర్ఫుల్ నేషన్, ఆర్థికంగా ఎంతో పరిణతి అలాగే అభివృద్ధి సాధించినటువంటి దేశంలో ఎంతో మంది ఔత్సాహిక పెట్టుబడిదారులు అలాగే ఇండస్ట్రియలిస్టులు మన దేశంలోనే కాకుండా విదేశాల నుంచి కూడా మనకి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు। ఈ సందర్భంగా ఇక్కడ మనకి ఏంటంటే న్యాయ వ్యవస్థలో కొంచెం కేసులు ఆలస్యం అవుతాయి అన్నటువంటి ఒక అపవాదు లేదంటే ఒక ఇది జరుగుతూ ఉంది। ఈ సందర్భంగా ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే మన దగ్గర ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో కొన్ని వందల కోట్లు వేల కోట్లు ఏమైనటువంటి న్యాయపరమైనటువంటి సమస్యలు ఉన్నట్లయితే ఆ న్యాయపరమైనటువంటి సమస్యల్ని చాలా శీఘ్రగతిన వాటిని పరిష్కారం కోరుకుంటారు। మన రెగ్యులర్ కోర్స్ లో గనగైనట్లయితే చాలా ఆలస్యం అవడానికి అవకాశం ఉంది। ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ ఆల్రెడీ కేసులు సంఖ్య ఎక్కువగా ఉంది, పెండింగ్ లో ఉన్నటువంటి కేసులు। అందు గురించి ప్రభుత్వం 2015 లో ఈ కమర్షియల్ డిస్ప్యూట్స్, ఈ వ్యాపార సంబంధించినటువంటి సమస్యలు, న్యాయపరమైనటువంటి సమస్యల్ని, వీటిని సత్వరం పరిష్కారం కోసం కమర్షియల్ కోర్ట్స్ అనేటువంటి కొత్త కోర్ట్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది। అది ప్రతి రాష్ట్రంలో కూడా 2-3 ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామిక పురోగతి అభివృద్ధిని బట్టి అవసరమైనటువంటి కోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కోర్టులు ఏర్పాటు చేసి 5-6 సంవత్సరాలు అయింది। దీని ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటారు। ఒకసారి ఒక యాక్ట్ని అమలు చేసిన తర్వాత ఆ యాక్ట్ ఎలా అమలు అవుతుంది, దానిలో ఉన్నటువంటి సాధక బాధకాలు ఏమిటి అన్నటువంటిది ప్రభుత్వానికి మరలాగానే తెలిసినట్లయితే అవసరమైనటువంటి మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉంటుంది। ఈ పరిస్థితుల్లో వాళ్ళు సౌత్ ఇండియా దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి కమర్షియల్ కోర్ట్స్ అన్నిటిని అధ్యయనం చేసి వాటిని పరిశీలించి వాటి పరిపాలన లేదంటే వాటిలో న్యాయ పరిపాలన ఎలా జరుగుతూ ఉంది, అంటే కేసులు ఎలా పరిష్కరిస్తున్నారు, ఎంత టైం పడుతుంది, దానిలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా సూక్ష్మరీతిన పరిశీలి ఎందుకంటే దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి కమర్షియల్ కోర్స్ అన్నిటి మీద కూడా మనం అధ్యయనం చేయడం అన్నది విశాఖపట్నం దామోదర సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ, ఇది మనకి చాలా గర్వించదగినటువంటి విషయం। దీనికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా ప్రొఫెసర్ శ్రీసుధ గారు ఉన్నారు, అలాగే ఇంకా ఇద్దరు మెంబర్లు మన అసిస్టెంట్ ప్రొఫెసర్ విష్ణు కుమార్ గారు, అలాగే డాక్టర్ పిజే నాయుడు, అలాగే మన రిజిస్ట్రార్ గారు దీనికి కోఆర్డినేట్ చేస్తున్నారు। ఈ ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు పూర్తి చేయడానికి మనకు ఒక సంవత్సరం గడువిచ్చారు। మన పిల్లలు కూడా దీనిలో భాగస్వాములుగా ఉన్నారు। వీళ్ళందరితోటి టీమును ఏర్పాటు చేసి ప్రతి హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని కమర్షియల్ కోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి అన్ని స్టేట్స్ని విజిట్ చేస్తున్నాము। అది త్వరలో అంటే నిర్ణీత కాలంలోపు మేము ఖచ్చితంగా ఈ ప్రాజెక్టుని పూర్తి చేసి భారత ప్రభుత్వానికి నివేదికని సమర్పించగలం। ఈ సందర్భంగా ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడానికి చాలా ఆనందంగా ఉంది। సూర్యప్రకాష్ గారికి మా మీద నమ్మకం ఉంచి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను। ఈ ప్రాజెక్ట్ కి 7 ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయి।
కేసు ఫైలింగ్ దగ్గర నుంచి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత డిగ్రీ ఎన్ఫోర్స్మెంట్ కేసు నడుస్తున్నప్పుడు మధ్యలో సమన్స్ ఇష్యూ చేయడం వరకు ఎలక్ట్రానిక్ మీడియం నే ఉపయోగించుకోవాలి. ఫిజికల్ ఇష్యూయన్స్ ఆఫ్ సమన్స్ అయితే ఒక సమన్ ఇష్యూ చేయడానికి మన సిపిసి చట్టం ప్రకారం 60 రోజులు పడుతుంది. అదే ఎలక్ట్రానిక్ సమనింగ్ ఇష్యూలో ఒక 24 గంటల్లో ఆ మనిషికి మొబైల్ ఫోన్ ఉన్నట్టయితే వర్చువల్ హియరింగ్ ద్వారా ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఆ ఇష్యూని త్వరితగతిన రిజాల్వ్ చేస్తారు. కాబట్టి ఈ కమర్షియల్ కోర్ట్ చట్టంలో ఒక డిస్ప్యూట్ ని ఆ కేస్ ఫైలింగ్ అయ్యి నెంబర్ తీసుకున్న దగ్గర నుంచి జడ్జిమెంట్ వచ్చే వరకు అంతా ఆన్లైన్ ఎన్విరాన్మెంట్ లోనే జరగాలి అని చట్టంలో రాశారు. అది జరుగుతుందా లేదా అన్నది మేము మొదట పరిశీలిస్తాం. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ప్రాజెక్ట్ లో ఏంటంటే రెండు ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. అది మామూలుగా అయితే ఇద్దరు వ్యక్తులు మా ఇద్దరి మధ్యనే తగు ఉంది అంటే జడ్జి గారు నెంబర్ ఇచ్చి దాన్ని పరిశీలిస్తారు. కానీ ఈ చట్టంలో ఏమనుందంటే ఒకవేళ ప్రతివాదికి ఆ కేసు అనుకూలంగా లేకపోతే సమరీ జడ్జిమెంట్ ఏమయ్యా నీ కోర్టులో ఎటువంటి ఆధారాలు సక్రమంగా లేవు ఈ కేసు వీడిపోతుంది అని చెప్పి వెంటనే ఆ జడ్జిమెంట్ పాస్ చేసి ఆ యొక్క కమర్షియల్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ మీద ఉంది. అది సక్రమంగా జరుగుతుందా లేదా అన్నది మేము చూస్తాము. మూడో ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక కేసు మామూలుగా చట్ట ప్రకారం అయితే 3 సంవత్సరాలు పడుతుంది డిసైడ్ అవ్వడానికి. కానీ పార్టీలు ఒప్పుకున్నట్లయితే మీడియేషన్ ద్వారా ఆ యొక్క వివాదాన్ని పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంది. అది సక్రమంగా జరుగుతుందా లేదా అనే విషయాన్ని కూడా మేము ఒక ప్రాజెక్ట్ ద్వారా అధ్యయనం చేస్తాము. నాలుగో ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా కేసు ఫైల్ చేసినప్పుడు అన్ని ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. సో గవర్నమెంట్ తరఫున కూడా ఇటువంటి వివాదాలు ఉన్నప్పుడు ఎంతవరకు వాళ్ళు ఈ కంప్లైన్సెస్ చేస్తున్నారు లేదు అన్న విషయం చూసుకోవాలి. ఇంకొక ఫిఫ్త్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అవర్ రీసెర్చ్ ఇస్ దాట్ ఏదైనా ఒక కమర్షియల్ కోర్టు డిగ్రీని పాస్ చేసినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ కు వచ్చేసరికి 1550 రోజులు పడుతుంది. కానీ ఈ చట్ట ప్రకారం ఒక 100 రోజుల్లోనే ఆ యొక్క డిగ్రీ ఎన్ఫోర్స్మెంట్ చేసి